ఎప్పుడైతే ఆయన పేరు చారిత్రకంగా నిలబడిపోయింది అనుకున్నామో, అటువంటి చరిత్రని షర్మిల తిరగరాసిందండి. ఎప్పుడైతే మురుసుపల్లి షర్మిలా శాస్త్రి రాహుల్ గాంధీకి తల వంచిందో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి మరణించిన రోజు అండి. ఎప్పుడైతే ఒక వ్యవస్థలో తన తల్లిదండ్రులకు అవమానపరిచిన హతమార్చిన వ్యక్తులతో చేయి కలిపిందో ప్యాకేజీల కోసం, నీ మొగుడు సమర్థవంతుడైతే నీ బతికేలా ఎందుకుంటుంది? ఇక్కడంతా ఏంటి, స్వార్థజనితమైనటువంటి జీవితాలు ఇవి. సో కాబట్టి షర్మిల డిపాజిట్ కూడా అక్కడ రాదు, మరొక అవమాన భారంతో వెనుతిరగాల్సింది. ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? 107 నుంచి 115 ఇంకా వస్తే ఇంకో 10 వస్తాయేమో. అంటే ఇది కూడా మీ స్ట్రాటజీ ప్రకారం చెప్తున్నారా, ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తున్నారా? రెండు కలుపుతానండి. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక మేధిని జ్యోతిష్యుడు నేను ఒక్కడిని. ఓపెన్ ఛాలెంజ్. ఎంత సంఖ్య చెప్పారు ఇందాక? 107 నుంచి 115. ఇది తప్పితే? తప్పితే నేనే జూన్ 4 ఇక్కడికి వస్తాను. నేను జూన్ 4 కౌంటింగ్ రోజున క్యూబిటీవీలో కూర్చుంటాను, ఆరో తెలిసిపోతుంది కదా. చంద్రబాబు నాయుడు అన్ని సర్వేస్లు కూడా ఏం చెబుతున్నాయండి, చంద్రబాబు నాయుడికి మెజారిటీ తగ్గుతుంది అని చెబుతున్నారు. కారణం వారికి తెలిసి ఓడిపోతున్నారని నేను ఓపెన్ చెబుతున్నాను. ఓడిపోతున్నాను. ఒక అనలిస్ట్ తాను తీసుకున్నటువంటి లైనప్ మారకూడదండి. గుడివాడ నుంచి కొడాలి నాని ఓడిపోతారనే ప్రచారం సాగుతుంది, దాని గురించి మీరు? 13,600 ఓట్లపై మెజారిటీతో గుడివాడలో నాని గెలుస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ పూర్తి పేరు పలకలేరు, తన పేరు తను చెప్పుకోలేడు. మేము ఆ రోజున తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెడితే బాబు 300 రూపాయలు ఇచ్చి మేము నుంచున్నాం రోడ్డు మీద, సార్ 300 ఇస్తున్నాం సార్ లోపల కూర్చోండి సార్. అక్కడ గుడివాడలో నానికి మాస్ ఫాలోయింగ్ ఉంది. కానీ కొడాలి నాని చూసి అక్కడ ఓటేయట్లేదండి. రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆనాడు కొడాలి నాని తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, తాను సీఎంగా ఉన్నప్పుడు అక్కడ నీటి ఎద్దడిని తీర్చినటువంటి ఏకైక భగీరథుడు గుడివాడ ప్రజలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. 100 కుటుంబాలకి 1,000 కుటుంబాలకి వాటర్ సప్లై చేశారండి. నీళ్ళు ఇచ్చిన వాడు ధర్మాత్ముడు అంట, దేవుడు అంటారు. అవును, ఈ రోజున గుడివాడలో నీటి ఎద్దడి లేకుండా పోయిందంటే దానికి కొడాలి నాని యొక్క ప్రోత్సాహం, రాజశేఖర్ రెడ్డి యొక్క సహకారం. రైట్ సార్, జాతకం ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అసలు పిఠాపురంలో ఆయన గెలుపుందా? గెలవడు, స్ట్రైట్ మాట. ఆయన కూటమిలో ఆయన తప్ప ముగ్గురు గెలుస్తారండి. ఎవరండి? పవన్ కళ్యాణ్ తప్ప ఒక 3 గెలుస్తారు, అది వాళ్ళ సొంత ఇమేజ్తో. అందుకే బాబు మీరు రాకండి, మేము చూసుకుంటామని చెప్పుకుంటున్నారు. నిన్న దామచర్ల జనార్దనం ఒంగోలులో నారా లోకేష్ యూత్తో యువగళం పెట్టాడు. మళ్ళీ పబ్లిక్ పిల్లలు యువత ఎక్కడెక్కడ ఉందండి? ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడు సెలవులు వచ్చాయి లేకపోతే హాల్ నిండేది. ఎవరు దామచర్ల, అర్థం ఏంటి? అక్కడ ఎవరు లేరండి. ఏదో ర్యాంప్ ఒక కదా ఉంచాడు క్యాట్వాక్, ఆ క్యాట్వాక్ చేయడం కూడా అక్కడ పబ్లిక్ లేరు చూ, ఈయన అందాన్ని చుట్టానికి కూడా. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ సమాధి అయిపోయింది, రేపు పొద్దున సినిమా రంగానికి కూడా ఆయన దూరంగా ఉండే అవకాశాలు బలకుంటాయి. చివరికి హరిలో రంగ హరిలు చెప్పు కూర్చోటమే. సో రాజకీయ భవిష్యత్తు అనేది తనకు తానుగానే ఒకటి గుర్తుపెట్టు, మనం ఎవరూ చెప్పక్కర్లేదండి, మనం ఎవరు చెప్పక్కర్లే. చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్కి రాజకీయ సమాధి చేస్తున్నాడు, ఆ వర్మగారితోనే పవన్ కళ్యాణ్ని సమాధి చేయిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గెలిస్తే వర్మకే ఉంటుంది అక్కడ. కాబట్టి వర్మగారికి ఏం చెప్పాడు, నువ్వు పవన్ కళ్యాణ్ ఓడించుకొని రా, నీకు ఎమ్మెల్సీ ఇస్తా. జగన్ గారు మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం ఎలా ఉండిపోతుంది? రైట్, మంచి ప్రశ్న. 2 సంవత్సరాల కరోనా సమయంలో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమర్థవంతంగా నడుపుకొచ్చాడు. ఏమన్నా ఒక మాట, ఒక చిన్న లాజిక్ చెప్తాను. అంత్యోదయ పథకం ఉంది కేంద్ర ప్రభుత్వం, దేనికోసం పెట్టింది? ప్రభుత్వం ద్వారా అందవలసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో దేశం చివరకు అందాలి.
ఇక్కడ సంక్షేమము స్వస్థత. ఫస్ట్ దారిద్ర్య దిగువ రేఖ నుంచి గ్రాఫ్ పెంచాలా? విజయవాడలో బీఆర్టీసీ రోడ్లో గత 5 సంవత్సరాల క్రితం దరిదాపు ఆ రోడ్లో 5-6 వేల మంది పడుకునేవాళ్ళు అండి, యాచకులు. 5-6 వేల మంది పడుకుంటారు. ఈరోజు మనం చూస్తే, గట్టిగా చూస్తే 10 మంది పడుకోవట్లేదు. వాళ్ళకి కూడా వసతులు ఏర్పాటు చేశాడు. ఇక్కడ బడుగు బలహీన వర్గాలని బలవంతపు వ్యక్తులుగా మార్చాడు. ఈరోజున వాళ్ళు కూడా తల పైకెత్తుకొని రాజ్యాంగ పదవుల్లో అగ్రవర్ణాల వారితో పోటీ పడే విధంగా తీసుకొచ్చాడు. బడుగు బలహీన వర్గాల పిల్లలు థర్డ్ క్లాస్ నుంచి టెట్ క్లాసులు, చక్కటి ఇంగ్లీష్ ఐబి చదువుతున్నారు. అగ్రవర్ణాల పిల్లల కంటే బడుగు బలహీన వర్గాల పిల్లలు భాష మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి దాకా పిల్లలు వెళ్ళారు అని అంటే అది అభివృద్ధి కాదు అని అంటారా? ఆడపిల్లలు స్కూల్కి హోందాగా వెళ్తున్నారు, ధైర్యంగా వెళుతున్నారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో సంరక్షణ ఇచ్చాడు, మంచి ఆహారం ఇచ్చాడు. ఒక కుటుంబంలో ఒక ఎడ్యుకేటర్ తయారైతే ఆ కుటుంబం అభివృద్ధి కాదా? నేను ఒకటే అప్పీల్ చేస్తానండి, నేను అమిత్ షా మాట్లాడారు, తెలుగు భాష నశించిపోయింది తెలుగుదేశం. ముందు నువ్వు తెలుగు భాష నేర్చుకున్నరా అంటే, తెలుగు భాష గురించి నీకు తెలియనప్పుడు ఎట్ట మాట్లాడతావు? మరి నువ్వు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతావు? తెలుగు ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడాలి కదా. అంటే ఇంగ్లీష్ ఎలా ఉండాలి? చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మాదిరిగా ఉండాలి, లేకపోతే లోకేష్ గారు ఇంగ్లీష్ భాషలో ఉండాలి. ఐఆమ్ గోయింగ్ టు బజార్, ఐసీఏ పాము, బట్ అయితే కొట్టేవాడిని కానీ దుడ్డు కర్రా చేయమే నహి హై. ఇది ఇంగ్లీష్, రెపటెక్స్ ఇంగ్లీష్. ఈ రోజున ఆ చిన్న పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వీళ్ళకి బాధగా ఉందండి, ఈ భాష నాకు రాకపోయినే. రైట్, మీరు ఇందాక అభివృద్ధి గురించి మాట్లాడారు కదా సార్, సో కొన్ని స్పీచెస్ నేను కూడా ఫాలో అవుతుంటాను కాబట్టి కొన్ని షార్ట్లో చూశాను నేను. హైపర్ అది ఒక వ్యాన్లో ఉండి అంటారు, అమ్మ ఒడి మీకు ఇచ్చాడు, మీ ఇళ్లలో మీ మొగుళ్ళకేమో అక్కడ మద్యపానం నిషేధం అని చెప్పి దాని మీదే పెంచాడు. ఆయన మీ దగ్గర కింద నుంచి ఇస్తున్నాడు, పైనుంచి మీకు వేస్తున్నాడు అని ఒక షార్ట్ చూశాను. సో అభివృద్ధి ఆయన ఎంటర్ అధికారంలోకి ఎంటర్ అవ్వగానే మద్యపానం నిషేధం అని అన్నాడు, ఇప్పటి వరకు అది అవ్వలేదు. ఇంకా చీప్ బ్రాండ్స్ పెట్టి మీ మొగుళ్ళని హతమారుస్తున్నాడు, ఇండైరెక్ట్గా ఆయన చంపుతున్నాడు అనేసి అంటారు. అసలు ఇంతకీ వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి క్యారెక్టర్ ఏంటి, వాడు ఏ స్టేజ్ వచ్చాడు? రెండోది, రే పిచ్చిమడ అక్కడక, అమ్మ ఒడి పథకం పెట్టింది అది కేవలం ఆడవాళ్ళ అకౌంట్లోకి వెళ్తున్నటువంటి జ్ఞానం కూడా నీకు తెలియపోతే ఎట్లాగా? నేరే క్యాష్ వెళ్తల్లా. అవును, ఆడవాళ్ళ అకౌంట్లో డబ్బులు ఈ రోజులో ఏ ఆడ మనిషి తన మొగుడికి ఇస్తుందండి? దాచుకుంటున్నారు. ఈ డైఫర్ ఆదికి కూడా అమ్మ ఒడి పథకం ఎందుకు పెట్టారో తెలుసుకునే జ్ఞానం లేనటువంటి ఒక పశువువాడు. ఎందుకు పెట్టాడంటే, తల్లిదండ్రులు ఆర్థిక పరిస్థితిలో ఉంటే 500 రూపాయలు మగవాడికి, 200 రూపాయలు ఆడవాళ్ళకి, పిల్లలకి 100 రూపాయలకి కూలికి పనులకు వెళ్తుంటే, ఓదార్పు యాత్రతో పాటు పాదయాత్ర చేసినప్పుడు చేలల్లో పిల్లలు రే నీ దరిశిలో పాదయాత్రకు వచ్చినప్పుడారా తెలుసుకో, ముందు వచ్చినప్పుడు కూర్చోబెట్టి ఈ ఇంత చిన్న పిల్లలు ఎందుకు పనులు చేస్తున్నారంటే అప్పుడు క్యాలిక్యులేషన్ వేశారు. సో వీళ్ళు స్కూల్స్కి ఎప్పుడైతే దూరం అవుతున్నారు, ఎడ్యుకేషన్ దూరం అవుతున్నారు. అవును, ఈ కూలీ డబ్బులు ఏవైతే ఉన్నాయో అదే ప్రభుత్వం ఇస్తే వాళ్ళు సంపాదించేది, వాళ్ళకు ఒక ఆసరాగా వస్తుందనే ఉద్దేశంతో పెట్టిన పథకం. పిచ్చిమండ కూడా కాదు, తెలియకపోతే ముందు నువ్వు తెలుసుకో, మీ ఊళ్ళో తిరుగు, నీకు ఈ రోజు కారు వచ్చింది, ఈ రోజు నీకు వచ్చింది, అంతకుముందు నీ బతికేంటి దరిశిలో, నీ ప్రకాశం జిల్లాలో, నీది నాది ఒకే ఊరు. వాడు ఏదో ప్రాసల కోసం వాడతారు, ఎదుటి వాడిని క్రిటిసైజ్ చేసి రోత కామెడీ ఇచ్చి రోత మనుషులుగా మారేటువంటి ఈ పనికి మాలినోడి మాటలు కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదండి. వాడికి ఏం తెలుసు అండి, నీ ఇంట్లో నీ చెల్లో నీ అక్కో ఈ రోజున ఒక ప్రభుత్వ పుస్తకాలు చదువుతుంటే, ఒకప్పుడు ఆడపిల్ల స్కూల్కి వెళితే ఈ జాకెట్ల మీద కుట్లు కుట్టించుకొని త
తన శరీర అవయవాలను దాచుకొని భయంగా వెళ్ళేవాళ్ళు. ఈరోజున జగన్ అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత విద్యా కాను కింద శరీరం ఏ అవయవాలు కనపడకుండా వస్త్ర ఆచ్ఛాదన ఇచ్చి మంచి భోజనం పెట్టి, ఒకప్పుడు ఆడపిల్ల మూత్రానికి పోవడం ఎంత బాధపడేదండి, చెట్ల కోసం చాటుకు వెళ్ళేవాళ్ళు. ఈరోజు సగర్భంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోతున్నట్టు పోతున్నారు. అది నీ కంటికి కనపడలేదా డైఫర్? అది నువ్వు మాట్లాడతావా? నువ్వెంత నీ బతుకెంత? నువ్వంత మగోడవైతే మనగాడవైతే వయసు విపాది విమర్శించే స్థాయి నీకుంటే తాడేపల్లి సీఎంఓ టోల్ గేట్ మీద చేయి, నా దమ్మెండు చూపిస్తా నీకు. ఇతను ట్రై చేశాడు దర్శి చీటి కావాలని, నేను తక్కువడం కాదండి. ఇప్పుడు ప్రచారం చేస్తుంది. మరి మధ్యలో ఎందుకురా అన్ని అన్ని రోజులు ఫోన్ ఆపేసుకున్నావు? సభలో వాగాడు ఇట్టాగే. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గడ్డం గీచుకున్న వయసు లేదు నీది. సజ్జల రామకృష్ణారెడ్డి షేవింగ్ చేసుకున్నంత వయసు లేదు నీది. నీవు ఆయన అన్ని మంత్రుల గురించి మాట్లాడతావు, రోజా గురించి మాట్లాడు, ఆమె ముందు కోతి గంతులేసి కోతి మాటలు మాట్లాడు, రోజా గురించి మాట్లాడతావు. రోజా కాలి గోట్లు తీసుకున్నంత వయసు లేదు నీది, నువ్వు ఆయన అంటావు. నీవెంత, నీ బతుకెంత, నీ సంపాదన అంత. ఈరోజు ఏదో వచ్చిందని చెప్పేసి నువ్వు విర్రవీగుతుంటే అది నీకు పతనానికి స్థానం అవుతుంది. రేపు నీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఇదే పవన్ కళ్యాణ్ నీ సహకరించాడు, అది గుర్తుపెట్టుకో. నేమంటే డిసైడ్ అయిపోయినావు, మమ్మల్ని చంపుతారని డిసైడ్ అయిపోయాం కాబట్టి నేను యథేచ్ఛగా స్వేచ్ఛగా మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు చూద్దాను, నాకు ప్రాణహాని అని ఉండేది ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ వల్లే ఉంది. మీకు ఏదైనా వాళ్ళదే పోచి పూర్తి బాధ్యత వహించాలి, ప్రభుత్వం నాకు రక్షణ కల్పించాలండి. నేను భావ స్వేచ్ఛ ప్రకటన నాకు ఉంది, నా ఏమనే మాట్లాడతాను, ఎవరు హట్ చేయట్లేదు. నేను ఎందుకని సార్, ఎందుకు వాళ్ళు మీకు ఏం చేస్తారు అసలు? ఒకటి నెగిటివ్ మాట్లాడుతున్నారని చేస్తారంటారా? సహజంగా చంద్రబాబు నాయుడు గారితో నెగిటివ్ మైండ్ సెట్ అండి, అందుకు మీరు మాట్లాడతాను చెప్పి మిమ్మల్ని చంపే ప్రయత్నం. నేనే మాటకి ఎవరు మాట్లాడకూడదు, అర్థమైందా? అట్లాగే మధ్యాహ్నం ఆహార పథకం అండి, నేను మన ఇంట్లో తినలేమండి ఆ భోజనం అయితే. ఈ రోజున సోనా మసూరి బియ్యాన్ని అన్నా క్యాంటీన్ అని, అన్నా క్యాంటీన్ అది ఒక వాళ్ళ కమ్యూనిటీకి పెట్టుకున్నటువంటి ఆహార పథకం అండి అది. అన్నా క్యాంటీన్లో 5 రూపాయల చొప్పున నువ్వు కట్టించుకొని 58 రూపాయలు ఖర్చు పెట్టారండి. 58 + 5 రూపాయలు 62 రూపాయలు నీవు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లు పెడతావా? నీ పరిపాలనలో కూడా అడుక్కు తినేవాళ్ళు అన్నం పట్టని వాళ్ళు ఉన్నారనేగా నీ ఉద్దేశం? ఈ దరిద్రం చూపించింది నువ్వేగా? తిన్నది ఎవరండి? అన్నా క్యాంటీన్ తిన్నవరు? బడుగు బలహీన వర్గాలు తినలేదండి. నేను ప్రత్యక్షంగా వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ కారులో కూర్చొని వెళ్తున్నాం. ఒక ఆమె ఫోన్ చేసింది, అక్క నేను అన్నా క్యాంటీన్ దగ్గర ఉన్నా, బాగుంది అక్క భోజనం, ఇక్కడ సాంబార్ అన్నం పెరుగన్నం పెడుతున్నారు, ఇంతకంటే ఎక్కువ తింటా ఇక్కడ నవటల్ హోటల్లో, ఇక్కడికి వచ్చే కంద మనలు ఉన్నారు, నీ వాళ్ళు తిన్నారు అన్నా క్యాంటీన్లో, నీ వాళ్ళ కోసం పెట్టుకున్నావు అన్నా క్యాంటీన్లో, నీ జన్మ కౌంటర్ కోసం పెట్టావు అన్నా క్యాంటీన్లో. 5 బడుగులు తింటే 90 మంది నీ వాళ్ళు తిన్నారు, నీ వాళ్ళకి నువ్వు పెట్టుకున్నావు. ఎందుకు సార్, అక్కడ తిరిగే బీదవాళ్ళు కాకపోతే లేదు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా. ఒకటి గుర్తుపెట్టుకోండి, విజయవాడలో అలంకార ట్యాక్సీ దగ్గర రోజుకి 200 మందికి ఉచితంగా అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఉచితంగా పెట్టారు, 5 రోజులు పెట్టావు, నువ్వు గొప్ప వాళ్ళు గొప్ప. ఇందాక మనం ఆ మాటలో కట్ అయింది, మీకు ఎందుకు ప్రాణహాని ఉంది టీడీపీ వల్ల? అంటే చంద్రబాబు ఓడిపోతాడని చెప్పాను, చంద్రబాబు ఓడిపోతున్నాడని చెప్పాను. ఓడిపోతున్నందుకే మిమ్మల్ని చంపుతారు? టార్గెట్ చేశారండి, రిక్కిలు పెట్టారు. ఇలాంటివి ఎలాంటి ఎదుర్కొన్నారు వాళ్ళ వల్ల మీరు? నేనే ఛాలెంజ్ ఇచ్చా టీడీపీ ఆఫీస్ దగ్గర వచ్చి నుంచుంటా, చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్లోని బటర్ మిల్క్ తాగుతూ నుంచుంటా, చంపేవాళ్ళు చంపండి. మీకంటే ఇంకా ఘోరంగా వాళ్ళని గలీజ్గా అబ్యూజ్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళని కూడా ఏం చేయలేదు కదా మిమ్మల్ని. అంటే ఇక్కడ నేను ఇక్కడ అంటే ఇది కమ్యూనిటీ వాళ్ళు మిమ్మల్ని చంపుతారా? ఇద్దరు వ్యక్తులు మాత్రమే బాహాటకంగా ప్రచారం చేస్తున్నాం, ఒకటి జ్వాలాపురం శ్రీకాంత్ ఎండోమెంట్స్ అడ్వైజర్, దెన్ నేను, ఇద్దరమే. మా ఇద్దరు ఎదుర్కొంటాం, సమయం ఎదుర్కొంటున్నాం. ఇద్దరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గెలుస్తున్నారు అన్నప్పుడు మలక్పేటలో నా ఆఫీసు ధ్వంసం చేసిన వాళ్ళు టీడీపీ కార్యకర్తలు కాదా? మీకు ప్రూఫ్ ఉందా? పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయండి, మీడియా కవరేజ్ చేసింది. వాళ్ళే చేశారని ప్రూఫ్ ఉందా? జెండాలు కట్టుకొస్తే ఎవరన్నా కావాలి? ఈ జెండా టీడీపీ జెండా తీసుకుని వచ్చారా? 2009 బొటాబటి మీద 155 సీట్లతో మరలా తిరిగి రాజశేఖర రెడ్డి గెలుస్తున్నారు అన్నప్పుడు
కారు అద్దాలు బగలు కొట్టారు టోల్గేట్ దగ్గర అప్పటికి నందిగామ దగ్గర వాళ్ళే. కానీ ఆ రోజున భయపడలేదు, నన్ను నా ఇమేజ్ పెంచారు. 2014లో టీడీపీ గెలుస్తుంది అని చెప్పాను. ఇప్పుడు కొంతమంది వైసీపీ అధికారులు నన్ను వాళ్ళు కొట్టారు. 2019లో తిరిగి మళ్ళీ అధికారంలోకి వైసీపీ వస్తున్నావు, ఆ రోజున ఇబ్బంది పెట్టారు. 2024లో వస్తుందన్నాను ఇబ్బంది పెడతారు. ఇది ఈసారి నేను వాళ్ళకి దొరకకుండా కారులోనే తింటున్నాం, కారులోనే పడుకుంటున్నాం, కారులో చాప దిండు దుప్పటి బకెట్ పెట్టుకున్నా, ఒక కెమెరా పెట్టుకున్నాను, నా వాయిస్ని ఇస్తున్నాను. రైట్, వైసీపీ వాళ్ళు కొట్టారని ఇందాక అన్నారు, మరి మళ్ళీ ఇప్పుడు మీరు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు? ఎవరికి నొప్పి వస్తే వాళ్ళు కూడా సహజం అండి. అది ఈ రోజున నాకు అవకాశం వచ్చింది అంటే నేను అన్ని పార్టీ అతీతనే అతీతుడిగా ఉంటాను. నేను ఇప్పుడు నేను చెబుతున్నప్పుడు అయ్యా నీకు ఇబ్బందికరంగా ఉందని మంచి మాట చెప్పినప్పుడు నువ్వు దాన్ని మార్చుకోకపోతే నీ తప్పు. అక్కడ స్పీడ్ లైన్ ఉంటుంది, 80 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళమంటారు, 120 పోతే అక్కడ ఇబ్బందికరమైన ఇండికేషన్ ఇచ్చారు నీకు. దాన్ని మీరు ఎందుకు పాజిటివ్గా తీసుకోవటం లేదు అంటే నీకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని హతమారుస్తూ ఉంటారు. ఇది నీ పార్టీ యొక్క లైనప్. రైట్. సో కాబట్టి ఏదైనా చేయని సిద్ధం, జగన్ సిద్ధం, నేను సిద్ధం దేనికైనా సరే. సో కాబట్టి ఇక్కడ డైఫర్ ఆది గురించి మనం చాలా తక్కువ మాట్లాడుకుంటున్నాం, చాలా ఎక్కువ మాట్లాడుకున్న గురించి. ఎందుకంటే అతను పెద్దవాడిని చేయకూడదు, మనం వాడేవాడండి. ఎదుటివాడి పర్సనాలిటీ మీద రొచ్చు జోకులేసుకున్నవాడు కూడా వాడు రైటర్, వాడు ఒక యాక్టర్. అది మన దౌర్భాగ్యం. జనరల్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఆయన ఎంటర్టైన్ అవుతున్నాడు. వాడు మాట్లాడిన వాడు వీళ్ళంతా నీతి కళ్ళు ఆలోచించాలి. అలాంటి వాళ్ళని సభ్య సమాజం ప్రోత్సహించకూడదండి. కాబట్టి డైఫర్ ఆది మాటలు నా దృష్టిలో వర్గం చెప్పాలంటే ఆడ గజ్జి కుక్క అని చెబుతాను నేను, పిచ్చి కుక్క. సరిగ్గా చివరిగా రోజా గారు గెలిపోవటం గురించి చెప్పండి. సో రోజా గారు, సో ఒక 1 వీక్ బ్యాక్ హాఫ్ అన్ అవర్ మీట్లో కొన్ని నిమిషాలు చెప్పుకొచ్చింది, గ్రహ ఫలితాలు గోచర ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దైవ బలం సహకరిస్తుంది. సో ఇక్కడ అకాల్డెడ్ సైన్స్ పూర్తి స్థాయిలో ఆమెకు సహకరిస్తుంది. సో వ్యతిరేకత అనేటువంటిది, వ్యతిరేకం ఉన్నదన్నోడు పోలింగ్ బూత్కి ఓటేయడు, ఆడు ఓట్లు లేనోడే మాట్లాడతాడు అక్కడ. సో కాబట్టి ఇక్కడ రోజా గతం కంటే మెరుగైనటువంటి ఓటు శాతంతో అంటే లాస్ట్ రౌండ్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. అంబటరావు గారు వారం క్రితం ఒక చామలకి ఇస్తూ అతను ఓడిపోతున్నాడని చెప్పాను. మా పవన్ కళ్యాణ్ పుణ్యం అని అంబటరాంబాబుని కూడా గెలుపుకు అవకాశాలు దగ్గర తీసుకొచ్చాడు. సో ఆయన దాన్ని రికవరీ అవుతున్నారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలయ్య బాబు, పురంధరేశ్వర్ గారు ప్లస్ మోడీ అమిత్ షా గారు ఈ ఈ షడ్గ్రహ కూటమి 6 గ్రహాలు కలిసి మాపై పూర్తిగా ఆశీర్వచనం ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని గెలిపించే ప్రయత్నం ఈ కూటమే చేస్తుంది. కాబట్టి వారు చక్కగా ఉండాలి, వారు ఈ 15 రోజులు హ్యాపీగా ఉండాలి, వైసీపీని గెలిపించాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.